హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చైల్డ్ ఆర్టిస్ట్ విశ్వ కార్తికేయ హలో కార్తికేయ ఎలా ఉన్నారు మీ చిన్నప్పుడు ఇమేజెస్ కొన్ని మేము కలెక్ట్ చేస్తాము ఆ ఇమేజెస్ తో మీకున్న మెమరీస్ ఏంటో ఒకసారి చూద్దాం ఈ డైలాగ్ ఒకసారి మినపప్పు ఉంటే నీకే ప్రెసర్ పప్పు ఉంటే నీకే ఇట్లాంటి మాటలతో ఎవడుకోండు ఎలా నన్ను చూసి నేర్చుకో ఎలా నన్ను చూసి నేర్చుకో సోషల్ మీడియాలో మీరు యాక్టివ్ గా ఉంటారు కాబట్టి లాస్ట్ వాట్సాప్ చాట్ ఎవరితో చేస్తారు ఫీమేల్ నో నో ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి ఎక్కడ రివీల్ చేయలేనివి వాటి గురించి ఒకసారి చెప్తే మీ గురించి నాకు ఒకటి తెలిసిందంటే ఏదో ఒక హీరోయిన్ ని ట్రాక్ లో పెట్టారు ఆ హీరోయిన్ తో నైట్ రైడ్స్ తిరుగుతున్నారు ఆ హీరోయిన్ తో అంత బాండింగ్ ఏర్పడడానికి కారణం ఏంటి ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అంటే స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ టు టీవీ అలానే వెల్కమ్ చిట్ చాట్ అనమాట ఎస్ ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక ఫిఫ్టీ ప్లస్ మూవీస్ చేసి అండ్ జానకి వెట్ శ్రీరామ్ అప్పడాల అమ్ము ఆ నలుగురు మూవీలో అప్పడాలు అమ్ముకునే అబ్బాయి గౌరీన్ టాకు లో కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పిన అబ్బాయి ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ తర్వాత ఇప్పుడు హీరోగా మూవీస్ చేస్తూ డ్యూయల్ రోల్స్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు చూడాలి అని మీరు కూడా అనుకుంటున్నారు కదా మరి ఎవరో కాదు విశ్వ కార్తికేయో కార్తికేయ మిమ్మల్ని అందరూ నైన్టీ స్కిట్స్ అందరికీ తెలుసు రివున ఎగిరే గు ఆ సాంగ్ ఎంత ఫేమస్ అనేది సో అది చేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ దాని తర్వాత మూవీస్ చేశారు ఫేమస్ అయ్యారు రికగ్నైజ్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఇన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇప్పుడు హీరోగా మళ్ళీ మూవీస్ చేస్తున్నారు కలియుగం మూవీ ైల్డ్హుడ్ హీరోగా స్టాప్ చేసి హీరోగా లాంచ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకొని అండ్ జైసేన ఫిల్మ్ తో లాంచ్ అయ్యాను అండ్ తర్వాత చేశాను కళా పోషకులు అలాంత దూర పబ్లిక్ రీచ్ రాలేదు బట్ కలియుగం పట్నం లో ఐ థింక్ అంటే మిమ్మల్ని చూడడానికి బేసిక్ గా మనకి ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి మీరు వైట్ గా చాలా గా ఉంటారు బట్ నేను ట్రైలర్ చూసిన తర్వాత అంటే ఆ నెగిటివ్ షేడ్ అంతా పర్ఫెక్ట్ అనిపించింది అంటే ఆ వేరియేషన్ తీసుకురావడానికి ఏమైనా కష్టం అనిపించిందా ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్స్ తో తిరగరు బయటికి వెళ్ళరు విశ్వ గురించి చెప్పాలి అంటే ఈయన బెస్ట్ ఫ్రెండ్ ఆయన ఫాదర్ అని చెప్పుకోవాలి నైట్ రైడ్స్ కానివ్వండి ఏం చేయాలన్నా అంకుల్ తోనే చేస్తూ ఉంటారు సో అది ఎలా సెట్ అయింది కొత్త కష్టపడాల్సిన లేదు లైక్ యూజువలీ దీనికి కొంచెం ఎక్కువ చేయాల్సి వచ్చింది బికాస్ టూ క్యారెక్టర్స్ ఒకటి ఏమో సాఫ్ట్ ఉంటుంది ఇంకోటి ఏమో వైలెంట్ గా ఉంటుంది సో ఐ థింక్ సాఫ్ట్ క్యారెక్టర్ కన్నా వైలెంట్ ని బాగా ఇష్టపడ్డారు జనాలు నాకు చాలా మెసేజెస్ అండ్ కమెంట్స్ కూడా చాలా లైక్ రీసెంట్ గా ఒక పోస్ట్ ఒకటి పెట్టాను ఐ థింక్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు లైక్ ఆనల్ రిలీజ్ అయింది అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కలియుగం పట్నం వచ్చింది అన్నట్టు లైక్ ఒక పోస్ట్ పెడితే అరౌండ్ థర్టీన్ లాక్స్ ఫోర్టీన్ లాక్స్ వరకు వ్యూస్ చూసారు లైక్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ లైక్ ఒక కమెంట్స్ కానీ ఇవన్నీ కూడా కలియుగం పట్నం అండ్ దాంట్లో బాగా గుర్తుంచుకున్నది ఆనల్ గురు క్యారెక్టర్ ని బాగా గుర్తుంచుకున్నారు అట్ ద సేమ్ టైమ్ కలియుగం పట్నం లో యా కలియుగం పట్నం లో కూడా దైవ్ డియల్ రోల్ అనమాట షేడ్స్ ని బాగా చూపించారు అనేది అండ్ ఐ థింక్ బెస్ట్ కామెంట్ ఏంటి అంటే ఇంత ముందు ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే క్యూట్ గా అనిపించేవాళ్ళు ఇప్పుడు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే సాగర్ గుర్తొస్తున్నాడు సో ఆ వైలెంట్ క్యారెక్టర్ గుర్తొస్తున్నాడు అని చెప్పి అంటే ఇప్పటి వరకు మీరు చేసిన చైల్డ్హుడ్ మూవీస్ కూడా లైక్ అందరికి కనెక్ట్ అయిపోయి ఎమోషనల్ డైలాగ్స్ అది ఓన్ చేసుకున్నారు ఆడియన్స్ అందరూ కూడా సడన్ గా ఇప్పుడు ఈ బాబు అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయాడా మూవీస్ చేస్తున్నాడా నెగిటివ్ షేర్స్ చేస్తున్నాడా అని ఇలా వచ్చింది సో చైల్డ్హుడ్ లో మీరు చేసిన ప్రతి మూవీ హిట్ అయింది ఆ రోల్ కి పర్ఫెక్ట్ న్యాయం చేశారు సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు కమ్ టు ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కూడా చాలా టఫ్ ఉన్నాయి సో ఎలా అనిపిస్తుంది అంటే చైల్డ్ హుడ్ లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇప్పుడు కూడా వస్తుందా యా కాకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది అప్పట్లో ఏంటంటే ఇంత మీడియం అనేది లేదు కదా లైక్ సోషల్ మీడియా సోషల్ మీడియా గానీ లేకపోతే అండ్ చైల్డ్ యాక్టర్స్ కి మంచి మూవీస్ వరకు రికగ్నేషన్ కానీ బయట వాళ్ళు ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదు సో అప్పట్లో ఉన్న దాంట్లో నాకు తెలిసి తేజ సజ్జ నేను అండ్ తనీష్ మేమందరం కొంచెం లైక్ వెరీ కొంచెం ఫేమస్ ఆ లో సో ఐ థింక్ నౌ అగైన్ అప్ అండ్ తేజ ఆల్రెడీ ఒక హ్యూజ్ ప్యాన్ ఇండియన్ అయ్యాడు అండ్ తనీష్ అన్న ఆల్రెడీ ప్రూఫ్ అండ్ ఐమ్ ఇన్ టు ట్రాక్ ఇప్పుడు ఎక్కాను ఓకే సో తెలుగు తెలుగులోనే కాకుండా మీరు ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు అని విన్నాను యా అది ఇండోనేషియన్ ప్రాజెక్ట్ ఒకటి సైన్ చేశాను సో ఇండోనేషియా ప్రొడక్షన్ అండ్ కాలిఫోర్నియా వాళ్ళు హాలీవుడ్ ప్రొడక్షన్ రెండు కులాబై ప్రొడ్యూస్ చేస్తున్నారు అది బేసిక్ గా తెలుగు ఫిలిమే కాకపోతే ఇండోనేషియా మేజర్ నేటివ్ ఆ నేటివ్ మొత్తం కంప్లీట్ గా రివాల్వ్ అయ్యేదంతా తెలుగు హీరో హీరోయిన్ మీదే

చాలా సక్సెస్ అయింది సో ఐ థింక్ పీపుల్ ఆర్ లవింగ్ టు ప్రొడ్యూస్ సో ఒక తెలుగు హీరో హీరోయిన్ ని తీసుకొని దే వాంటూ డూ సంంగ్ కొత్త డిఫరెంట్ లో ఈవెన్ విత్ ఇండోనేషియన్ యాక్టర్స్ ఇంగ్లీష్ యాక్టర్స్ ఉన్నారు ఇండో ఇండోనేషియాలో వన్ ఆఫ్ ద వచ్చేసి మిస్ ఇండోనేషియా సో తను లైక్ ఇక్కడ నేను అండ్ ఇప్పుడు కలియుగం పట్నం చేసిన హీరోయిన్ మే ఇద్దరు సేమ్ కాంబినేషన్ సేమ్ ఓకే సో ఈ కాంబినేషన్ లో దే వాంటెడ్ టు డూ సంథింగ్ సో తెలుగు స్టోరీ ఉంటుంది కానీ మొత్తం బేసిస్ అంతా ఇండోనేషియాలో ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు రివ్యూ ఎగురేగు ఆ సాంగ్ తీసుకున్నట్టయితే ఒక మంచి ప్యూర్ భావ మరదల్ లవ్ స్టోరీ అలా ఉంటుంది అండ్ మీ నుంచి మేము మళ్ళీ అటువంటి డెప్త్ లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా డెప్త్ యాక్చువల్లీ ఒకటి చేశాను రీసెంట్ గా అది అలంత దూరాన అది ఆడియన్స్ కి అనుకున్నంత రీచ్ అవ్వలేదు బట్ ఆల్వేస్ దట్స్ మై ఫేవరెట్ ఫిలిం ఎందుకంటే మంచి ఎమోషనల్ మెలోడ్రామా ఉంటుంది సో ఐ థింక్ ఫర్దర్ గా కూడా నాకు అలాంటి సినిమాలు చేయడం చాలా ఇష్టం చాలా ఇష్టం ఇంకా అంటే నాకు మేజర్ గా ఏ మూవీ చేసినా ఫస్ట్ ఇప్పుడు ఇండోనేషియా ఒప్పుకున్నా కూడా వాళ్ళు ఫోకస్ చేసిందే తెలుగు మీద ఫోకస్ చేశారు కాబట్టి ఐ ఇట్ ఇప్పుడు అది నేను ఇండోనేషియాలో చేసి నేను తెలుగులో డబ్ చేస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ అది తెలుగులో చేసి మీరు ఎక్కడైనా డబ్ చేసుకోండి సో బేస్ అనేది తెలుగులోనే ఉండాలి తెలుగు అంటే బాగా ఇష్టం తెలుగు అంటే మేబీ చిన్నప్పటి నుంచి ఆడియన్స్ రిసీవింగ్ కూడా నాకు ఎక్కువ ఇక్కడ నుంచి అంటే సొంత పిల్లలు లాగా చూస్తారు లైక్ ఈవెన్ కొంతమంది ఓల్డ్ లైక్ కొంచెం ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా కమెంట్స్ చేసేవారు అరే బుడ్డు నువ్వు అరే అప్పుడాల అబ్బాయి సో దే ఆర్ సో ఎక్సైటెడ్ అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు పిల్లడి లాగా ఇంట్లో ఓన్ చేసుకుని సో నాకు ఇక్కడ ఉన్నంత ఇది నా హోమ్ సో ఇక్కడ నుంచి ఏదైనా ప్రాజెక్ట్ వెళ్ళాలి మేబీ హిందీ అవ్వచ్చు తమిళ అవ్వచ్చు ఏదైనా సరే బేసిస్ అనేది తెలుగులో ఉండాలి సో మీ చిన్నప్పుడు ఇమేజెస్ కొన్ని అయితే మేము కలెక్ట్ చేస్తాము సో ఆ ఇమేజెస్ ఎప్పటివి అండ్ ఏ సెట్ లో ఆ ఇమేజెస్ తో మీకున్న మెమరీస్ ఏంటో ఒకసారి చూద్దాం ఇమేజెస్ ప్లీజ్ ఇమేజ్ ఎప్పుడు అది నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ నాకు చాలా ఇష్టమైన ఫోటో ఇంట్లో ఇప్పటికి ఒక ఫ్రేమ్ ఉంటుందన్నమాట అది ఓకే వన్ అండ్ ఓన్లీ చైల్డ్ కదా వన్ అండ్ ఓన్లీ ఓకే ఐ థింక్ ఇది నా ఫస్ట్ ఫోటోషూట్ స్టూడియోలో సో మూవీస్ మూవీస్ చైల్డ్ డైరెక్టర్ గా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఆల్బమ్స్ కదా అవన్నీ అవును సో ఆఫీసులకి పాటు అన్నిటికీ వాళ్ళు డాడీ కానీ లేకపోతే పిఆర్ఓస్ కానీ పంపించడానికి ఫోటోస్ అడుగుతారు కదా సో ఐ థింక్ అది సో నెక్స్ట్ ఇమేజ్ ఇది నేను ఫస్ట్ స్టేజ్ డాన్స్ చేశాను యాక్చువల్లీ ఇది డాడీ ఈస్ యాక్చువల్లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లైక్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఇండస్ట్రీలో అరౌండ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నారు సో వాళ్ళ మీటింగ్ అప్పుడు సమ్ ఈవెంట్ ఏదో కండక్ట్ చేసారు టూ థౌసండ్ త్రీ అది వెనకాల నెంబర్ ఉంది సో వాళ్ళ యూనియన్ అసోసియేషన్ అప్పుడు సమ్ చేసినప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాది ఇంకా అప్పటికి మూవీస్ ఎంటర్ అవ్వలేదు ఎంటర్ అవ్వలేదు ఐ థింక్ ఇది మధ్యలోనే తర్వాత

ఇది బాపు గారిది కృష్ణుడి క్యారెక్టర్ ఇది గారు డైరెక్ట్ చేశారు బాపుర గారు సో ఆయన డైరెక్ట్ చేసిన సీరియల్ అది శ్రీ వెంకటేశ్వర సీరియల్స్ కూడా చేస్తారు అప్పుడు ఒక టూ త్రీ సీరియల్స్ చేశాను సో దీనికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది సో ఇది వచ్చేసి గురుకులనో చదివేటప్పుడు తర్వాత ఇంకో సీన్ ఉంటుంది ఒకటి కొండ మీద కొండని గోవర్ధనగిరి పర్వతం మోస్తారు కదా సో దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది చాలా ఆఫ్ డైలాగ్స్ ఆయన బాబు బాబు కదా ఎక్కువ టూ డేస్ పట్టి అని చెప్పి డాడీతో చెప్పించారు అంటే కో డైరెక్టర్ తో సో టైం పడినా పర్లేదు కొంచెం స్లోగా చేద్దాం మధ్యాహ్నం స్టార్ట్ అయింది ఈవినింగ్ కల్లా అయిపోయింది సో ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టి నువ్వు ఎప్పటికైనా పెద్ద హీరో అవుతా అని బ్లెస్ చేసాడు లైక్ అది నాకు ఇప్పటికీ పెద్ద మెమొరీ నాకు ని గారితో యా సుహాసిని గారితో ఇది సండే అని ఒక ఫిలిం అది దాంట్లో అప్పుడు నాకు తెలిసి థర్డ్ అవర్ ఫోర్త్ ఫిలిం అనుకుంటే సో సుహాసిని గారితో కూడా ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ హీరో హీరోయిన్ మాక్సిమం సుహాసిని గారితో మీకు ఏదైనా ఒక మంచి మెమరీ గుర్తుందా అంటే అప్పుడు నాకు చాలా నాకు కొంచెం షై ఎక్కువ లైక్ అప్పటికి ఇంకా తెలియదు ఏం చేస్తున్నాను బట్ ఆవిడ చాలా ఓన్ చేసుకునేది అందుకే అంత ఫ్రీగా ఉంది ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా కూడా ఆవిడ మాట్లాడే విధానం ఓన్ చేసుకొని చాలా ఈజీగా అండ్ మా అమ్మ షీజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుహాసిని గారు సో అలా ఒక ర్యాప్ ఒక మంచి ర్యాప్ అండ్ ఇది నా కెరీర్ నే మార్చేసిన మూవీ అండ్ రాజన్ ప్రసాద్ గారితో ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు కూడా చాలా రీసెంట్ గా కలిగంపట్నంలో ప్రమోషన్స్ టైమ్ లో కూడా ఆయన నితిన్ గారిది ఒక మూవీ జరుగుతుంది దాంట్లో సెట్ వెళ్ళాం అనమాట సెట్ వెళ్ళి ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం ఒక టీజర్ లాంచ్ కి వెళ్తే అంకుల్ ఆయన వచ్చి నిన్నే చంద్రశేఖర్ దగ్గర ఫోన్ చేశారా అరే నువ్వు ఏం చేసావు ఆ సినిమాలో అప్పుడు ఆయన యాక్ట్ చేసి చూపిస్తున్నారు అక్కడ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు వెంకీ కుటుంబాల గారు డైరెక్ట్ అందరు ఆ ఇల్ల ముందు నువ్వు అప్పుడల్లా ఇది అని చెప్పి ఆయన గుర్తు చేసుకోవడం అండ్ ఈవెంట్ కి వచ్చి బ్లెస్ చేయడం చాలా హ్యాపీగా ఈ డైలాగ్ ఒకసారి చెప్తారా అంటే చాలా ఫేమస్ కాబట్టి ఐ థింక్ ఇందులో మినప్పప్పు ఉంటే నీకే ప్రెసర్ పప్పు ఉంటే నీకే

ఉంది అంటే బయటికి రాదు బయట మాత్రం కొంచెం ఓకే ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే కాలేజ్ లో కొంచెం బాగా సో నెక్స్ట్ ఇమేజ్ బాలకృష్ణ ఇది లాస్ట్ మూవీ అది ఆర్టిస్ట్ గా ఇది లాస్ట్ ఫిలిం ఆయన చిన్నప్పుడు ఆయనతో కాంబినేషన్ సో సెకండ్ బాలకృష్ణ గారి రోల్ అది ఓ సో బాలయ్య గారు అనగానే కొంచెం ఆ భయం ఉంటది ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్న డైలాగ్స్ చెప్పాలన్న కొంచెం నర్వస్ ఫీల్ అవడం వల్ల కానీ ఆయన చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి లైక్ యాక్టర్స్ ని గాని టెక్నీషియన్స్ ని గాని భలే చూసుకుంటారు సో ఐ థింక్ ఆయన కంఫర్ట్ చేసే విధానం చాలా బాగుంటుంది మాట్లాడుతారు చాలా బాగా చూసుకుంటారు ఇది నాకు నంది అవార్డ్ వచ్చింది ఈ నిజం అబద్ధం అయితే అని ఆర్కే రాఘవేంద్ర గారిది ప్రొడ్యూస్ చేసిన టెలిఫిల్ సో అది నాకు తెలిసి మా టీవీలో అప్పుడు టెలికాస్ట్ అయింది తర్వాత ఇంకా నాకు తెలుసు ఎక్కడ దొరకలేదు సో చైల్డ్ హుడ్ లోనే మీకు నంది అవార్డు కూడా నంది అవార్డు వచ్చింది సో తిరుపతిలో తీసుకున్నాను అనమాట మొన్న రీసెంట్ ఫోటో కోసం అసలు లుక్ మారిపోయింది కంప్లీట్ కోసం కాదు జనరల్ గా తీసుకున్ననేది అవునా ఆ పట్టణం తర్వాత తర్వాత సో ఆ వేరియేషన్స్ కొన్ని కనిపిస్తాయి ఓకే ఓకే సోషల్ మీడియాలో మీరు యాక్టివ్ గా ఉంటారు కాబట్టి లాస్ట్ మీరు Google లో సెర్చ్ చేసిన దేని గురించి సెర్చ్ చేస్తారు ఒకసారి చూపిస్తారు లాస్ట్ Google లో ఏం సెర్చ్ చేస్తారు ఏమంటదండి నా గురించే నా బ్లాగ్ ఒకటి క్రియేట్ చేశాను దాని గురించి దాని గురించి సెర్చ్ చేశారు జస్ట్ కంటెంట్ ఓకే లాస్ట్ వాట్సప్

అయితే అదేంటో చూపించాల్సింది వదిలేద్దా సో ఒక్కసారి ఓపెన్ చేయండి జస్ట్ నేమ్ వైజ్ లాస్ట్ కంప్లీట్ కాన్వర్జేషన్ వద్దు జస్ట్ ఏం పెట్టారు ఏంటి అది ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ అయిపోతుంది ఎందుకు మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఓకే to you! <laughs> Thank you so much, Andy. It's real. It really means a lot. <laughs> నాకు ఒకటి తెలిసిందంటే ఏదో ఒక హీరోయిన్ ట్రాక్ లో పెట్టారు సోషల్ మీడియాలో ఎక్కువ ఇది చేస్తున్నారు ఆ హీరోయిన్ తో నైట్ రైడ్స్ ఎవరా హీరోయిన్ ఆ హీరోయిన్ తో అంత బాండింగ్ ఏర్పడడానికి కారణం ఏంటి మీకెవరు అంటే అట్లీస్ట్ రిలేషన్ ఏంటో చెప్తే ఫ్రెండ్స్ సో కాకపోతే కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి అలా ఏం లేదు చూసారు సరే నమ్మేసాము సో మీ మీ నుంచి ఏం ఆన్సర్స్ మేము తీసుకోలేము ఎందుకంటే మీరు ఫిక్స్ అయి ఉంటారు చెప్పొద్దు అని చెప్పి బట్ ఒకటైతే నేను చెప్పేది నిజం మీరు బ్రేకింగ్ న్యూస్ రాసుకోండి హెడ్ లైన్స్ పెట్టుకోండి ఒక మూవీ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్న విశ్వ కార్తికేయ అని చెప్పి త్వరలో రివీల్ చేస్తాం సో ఇప్పుడు కొంచెం ఫన్ కోసం ఒక గేమ్ అంటే కొన్ని విజువల్స్ వస్తాయి అవి అవన్నీ కలిపితే ఒక సాంగ్ వస్తుంది అది గెస్ట్ చేయాలి ఓకే స్టార్ట్ చేద్దాము అంటే ఒకసారి ఇమేజ్ ఓకే ఫస్ట్ ఇమేజ్ చూద్దాం ఇవన్నీ కలిపితే ఒక సాంగ్ వస్తుంది ఛత్రపతిలో ఏ వచ్చి బి పై వాలే బి వచ్చి సి పై వాలే సి వచ్చి డి పై వాలిందే నైస్ ఓ కరెక్ట్ గానే గెస్ చేశారు టూ స్మార్ట్ నెక్స్ట్ ఇమేజ్ ఐ డోంట్ మరీ బి హ్యాపీ ఆ మన్మధుడు మూవీ yes అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గానే చెప్తున్నారు ఎస్ డోంట్ మ్యారీ బి హ్యాపీ దీన్ని అంటే దీన్ని మీరు అగ్రి చేస్తారా డోంట్ మ్యారీ బి హ్యాపీ అనేది చేయొచ్చు చేయకపోవచ్చు అదేంటి అయితే అటు ఉండాలి లేకపోతే ఇటు ఉండాలి చేయొచ్చు చేయకపోవచ్చు ఏంటి అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి నేను ఇంకా అగ్రి చేయలేదు ఓకే పెళ్ళి అయిన తర్వాత అగ్రి చేయాల్సి వస్తుందేమో తెలియదు సో ఇప్పుడే రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు కాబట్టి సో మెల్లమెల్లగా తెలుస్తుంది అనమాట తర్వాత నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ బట్టి సాంగ్స్ మారుతూ ఉంటాయేమో నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ మైండ్ చాలా షార్ప్ ఉంది నా షో లో ఇన్ని సాంగ్స్ గెస్ట్ చేసిన వాళ్ళు లైన్ గా ఎవరు లేరు తెలుసా వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తారు ఇమేజ్ గుడి గంటలు మోగిన వేళ సాంగ్ అనుకుంటా దాన్ని పాటలా పాడరా ఒకసారి గుడి గంటలు మోగిన వేళ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ ఇమేజ్ ఆవిడ ఎవరు చెప్తే నేను చెప్తా సత్యభామ హే సత్యభామ రాయిలా చూసారా మిమ్మల్ని గెలిపించాను నేను హ్యాపీ టు మీట్ యూ అలానే మీ బర్త్డే ఇక్కడ మాసూమన్ టీవీ సెట్ లో చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ దీంతో పాటు మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి ఎక్కడ రివీల్ చేయలేనివి వాటి గురించి ఒకసారి చెప్తే దీని తర్వాత ఇంకొకటి కూడా సబ్జెక్ట్ ఒకటి రెడీ అవుతుంది ఓకే అమరావతి టూరింగ్ టాకీస్ బ్యానర్ ప్రొడక్షన్ ఓన్ అని అది కొంచెం చెప్తాను త్వరలోనే అనౌన్స్ చేస్తాను బికాస్ లైక్ ఇట్స్ అ వెరీ కామెడీ సబ్జెక్ట్ ఒకటి తయారు చేస్తున్నారు అంటే నాకు మేజర్ గా కామెడీ బాగా ఇష్టం సో అందులో క్యారెక్టర్ ఐ థింక్ మీరు అఫిషియల్ గా చెప్పలేను కొంచెం చాలా మంచి మంచి క్యారెక్టర్స్ అయితే చూడొచ్చు అంటే చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ తో మీరు యాక్ట్ చేశారు కాబట్టి మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏం కాదు బట్ స్టిల్ ఒక స్టార్ అయితే ఉంటారు ఓకే మీతో పాటు ఇంకొక స్టార్ ఉంటారు స్టార్ అయితే కన్ఫర్మ్ ఉంటారు ఓకే ఆల్రెడీ మీరు యాక్ట్ చేసిన స్టార్స్ తో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఆ నలుగురు కాంబినేషన్ అనుకోండి ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కాంబినేషన్ లో లైక్ ఇట్స్ అ వెరీ కామెడీ ఫిల్మ్ అది అంటే నాకు తెలిసి అలాంటి ఎదవని మీరు ఇంకో ఇంకోసారి చూసిండ్రు క్యారెక్టర్ అంత దారుణంగా ఉంటుంది హీరో క్యారెక్టర్ సో దానికి తోడు ఫుల్ ఫన్ తో రాజన్ ప్రసాద్ గారి ఉంటుంది అందులో ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఒక ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు సో ఒక టైప్ ఆఫ్ వెరీ ఫన్నీ ఫన్నీ మూవీ సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కి ఒక పేరు తెచ్చుకున్నారు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు అది ఆ ఫేమ్ ఏమైనా ఇప్పుడు మూవీస్ కి హెల్ప్ అవుతుందా అంటే హీరోగా ట్రై బట్ యాజ్ ఒక విధంగా చెప్పాలంటే చైల్డ్ యాక్టర్ గా చాలా రికగ్నిషన్ ఉంది సో యాక్టర్ గా టర్న్ అయిన తర్వాత లీడ్ యాక్టర్ గా టర్న్ అయిన తర్వాత చాలా మందికి తెలియదు లైక్ హీఈ విశ్వ అనేది కొంతమందికి తెలిసింది లైక్ ఇప్పుడు కలియుగం చూసిన తర్వాత కూడా మాక్సిమం అందరికి విశ్వ కార్తికే కొత్త హీరో అనుకుంటున్నారు కానీ సగం మందికి తెలియదు ఆమె చైల్డ్ యాక్టర్ సో అంటుల్ అన్లెస్ దే అక్రాస్ మళ్ళీ నా ప్రొఫైల్ చూడడం మళ్ళీ దే స్టార్టెడ్ అగైన్ ఫాలోయింగ్ సో అక్కడ నుంచి మళ్ళీ అగైన్ ప్రొమోషన్ టైంలో ఈ జర్నీ లో ఒక ఐ థింక్ కలియుగం పట్టణంలో గాట్ మీ గుడ్ ఫేమ్ నౌ సో దీనికన్నా ఇంకా మల్టిప్లై అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఐ థింక్ ఆ కెరీర్ అయితే నాకు మంచి సపోర్టివ్ గానే అంటే ఈజీగా రికగ్నేషన్ సో ప్రమోషన్ టైం లో లైక్ మేము ఇక్కడ కడప నుంచి స్టార్ట్ చేసి కడప కర్నూలు వైజాగ్ విజయవాడ గుంటూరు తిరుపతి నెల్లూరు ఇవన్నీ బస్ టూర్ వెళ్ళాం సో ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ సో మచ్ ఆఫ్ వెల్కమ్ అంటే అప్పటి వరకు తెలియలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు ఓకే ఓ తను కదా తను కదా అప్పటి వరకు పోస్టర్ చూసి ఎవరు ఎవరు అనుకుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అగైన్ రిబున్ ఎగిరే అండ్ ఆ సాంగ్ అను ఆ నలుగురు ఈ రెండే మేజర్ గా ఫేమస్ ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు అంటే ఏం చెప్తారు ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఐ థింక్ కార్తీక ప్రసాద్ గారు ఇస్ వన్ ఆఫ్ మై మేజర్ సపోర్ట్ ఆయన సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ ఓల్డ్ ప్రొడ్యూసర్ చాలా మూవీస్ చేశారు అండ్ ఆయన సుమన్ గారు రాజన్ ప్రసాద్ గారు శ్రీకాంత్ గారు సో దీస్ ఆర్ ఆల్ మేజర్ ఈవెన్ సి కళ్యాణ్ గారు కెఎస్ రామారావు గారు సో అందరూ చాలా సపోర్ట్ ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అంటే స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డాడీకి హండ్రెడ్ పర్సెంట్ డాడీ ఓకే అసలు డాడీకి మీకు ఉన్న బాండింగ్ మాసం అంటే ఆడియన్స్ కోసం ఏం చెప్తారు నువ్వు వస్తానంటే నేను ఎద్దంటే మూవీ ఉంటుంది ఎస్ ఎస్ సిద్ధార్థ్ అండ్ ప్రకాష్ రాజ్ గారు అదే కాంబినేషన్ అనుకోండి ఇది డిఫరెన్స్ ఏ ఓకే అన్నిట్లో సపోర్ట్ చేస్తారు అన్నిట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు ఓకే ఇప్పటి వరకు మీరు బాగా హర్ట్ అయిన సిట్యుయేషన్ ఏదైనా ఉందా బాగా హర్ట్ అయిన సిట్యుయేషన్ అంటే ఐ థింక్ ఇదే అల్లంత దూరాన అదొక్కటే నాకు మేజర్ డిసప్పాయింట్ కళా పోషకులు చేశాను అఫ్కో అది కొద్ది గొప్ప రీచ్ ఓకే లో కావచ్చు కొంతవరకు తెలిసింది ఆ ఐపీఎల్ మూవీ ఓకే ఇట్స్ నాట్ బిగ్ హిట్ నాట్ ఎ ఫ్లాప్ అదొక డీసెంట్ గా వెళ్ళింది అండ్ హిందీలో ఇప్పటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి హిందీ డబ్డ్ సో అది పక్కన పెడితే అల్లంత దూరాన ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ చాలా ఇష్టపడి చేసిన ఫిలిం సో దట్స్ అదొక్కటి నాకు కొంచెం చాలా హర్టింగ్ అనమాట ఏదన్నా ఉంది కొంచెం రిగ్రెట్ అంటే అదొకటి అదొకటి ఓకే సో ఫైనల్ గా మీ చైల్డ్హుడ్ ఫ్యాన్స్ అందరికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు నా షర్ట్ పైన రాసుకుని వచ్చి అంటున్నాను ద టైమ్ టైమ్ హాస్ కమ్ టు చేంజెస్ అమీద ఉంటుంది సో త్వరలో అగేన్ ఇంకా స్పీడ్ పెంచి గేమ్ చేంజ్ అవుతుంది సో హింట్ ఇస్తున్నారు ఆడియన్స్ అండ్ అప్కమింగ్ లైన్అప్స్ తో గేమ్ అనేది ఇంకా బాగుంటుంది ఇంకా కెరీర్ కొంచెం బూస్ట్ అవుతుంది సో హ్యాపీ ఫర్ యు హ్యాపీ టు సీ యు అండ్ చైల్డ్హుడ్ లో ఎలా అయితే సక్సెస్ అయ్యారో ఇప్పుడు కూడా అన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు కాబట్టి అంతే సక్సెస్ అవ్వాలి పాన్ ఇండియా స్టార్ అవ్వాలి అని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో మచ్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి